బీజేపీ నేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అస్వస్థకు గురయ్యారు. కాగా ఆయనను నిన్న అర్ధరాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. అయితే ప్రస్తుతం అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 96 ఏళ్ల అద్వానీ యూరాలజీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిసింది. అయితే మార్చి 30, 2024 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్నంతో సత్కరించారు. కరాచీలో 1927 నవంబర్ 8 అద్వానీ జన్మించారు. 1942 ఆర్ఎస్ఎస్లో ఆయన చేరారు. 1986 నుంచి 1990, 1993 నుంచి 1998, 2004 నుంచి 2005 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అద్వానీ పనిచేశారు. 1999, 2004 వాజ్పేయి సర్కారులో ఉప ప్రధానిగా పనిచేశారు. 3 దశాబ్దాలుగా ఎంపీగా కొనసాగిన ఆయన తొలుత హోమ్ మినిస్టర్గా పనిచేశారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్లో అందిస్తారు. స్వప్న, చెప్పండి, బీజేపీ నేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అయితే అస్వస్థకు గురికావడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిజంగా అద్వానీ బీజేపీకి సంబంధించి ఫౌండర్స్ లో ఒకరు, చాలా కీలకమైన వ్యక్తి, బీజేపీకి సంబంధించి ఒక స్ట్రాంగ్ పిల్లర్ అని అనుకోవాలి. బీజేపీ ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో ఉందంటే దానిలో అద్వానీ చాలా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బీజేపీకి సంబంధించి ఆయన పురుగుదొడుగా ఉన్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ప్రస్తుతం ఎయిమ్స్ నిన్న రాత్రి 9:30 ఆ ప్రాంతంలో ఆయన వయసు చాలా పెద్దదైపోయింది కాబట్టి వయసు పరమైనటువంటి సమస్యలే తలెత్తాయన్నారు. అద్భుతంగా యూరినల్ ఇన్ఫెక్షన్ కూడా జరిగిందని చెప్పారు. ప్రస్తుతమైతే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్తున్నారు. ఎయిమ్స్ ఆసుపత్రి వర్గం ఎప్పటికప్పుడు బిల్లును అయితే విడుదల చేస్తున్నారు. అయితే అద్వానీకి సంబంధించి ఇప్పుడు బీజేపీ నేతలంతా కాదు, ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి. ఆ రోజు అయోధ్యకు సంబంధించినటువంటి విషయంలో కానీ లేదా బీజేపీకి సంబంధించి ఎక్కడ రెండు స్థానాలతో ప్రారంభమైనటువంటి ప్రస్థానం ఇప్పుడు హ్యాక్టరీ పరంగా ముందుకు సాగిందంటే ఈ దిశలో ఆ రోజు వాజ్పేయి కానీ అద్వానీ కానీ అదేవిధంగా ఆ రోజు కీలకంగా ఉన్నటువంటి నేతలు నెక్స్ట్ తరానికి గట్టి ఫౌండేషన్ ఇవ్వగలిగారు. సో ఇప్పుడు అద్వానీ ఆరోగ్యం మీద అయితే ఇటు ప్రధాని కానీ బీజేపీ ముఖ్య నేతలు కానీ ఆరా తీస్తున్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎలా అయితే ఆ బీజం పోసారో దాన్ని ఆ స్థాయిలో నిలబెట్టగలిగారు ఈ నాయకులు. సో ఆయన వయసు కాస్త పెద్దది కాబట్టి ఆయన అన్నిటికీ తట్టుకోలేకపోతున్నారు. ఆయనకి ఇస్తున్నటువంటి యాంటీబయోటిక్స్ ట్రీట్మెంట్ సంబంధించి కూడా ఆయన ఆరోగ్యం అయితే ప్రస్తుతం కొంత పాజిటివ్ గానే ఇస్తున్నప్పటికీ కొంచెం వయసు పైపడినడం వల్ల వచ్చేటువంటి సమస్యలే ప్రధానంగా ఆయన కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు బుల్టెన్స్ ప్రకారం అయితే ఒక ప్రతి 1 అవర్ కి ఒకసారి ఒక అప్డేట్ అయితే విడుదల చేస్తున్నారండి. ప్రధాని మోదీ కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి కనుక్కుంటున్నారు ఏం జరిగింది, ఏంటి, ఎలా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి అని చెప్పేసి. చాలా కీలకమైనటువంటి నేత, ఖచ్చితంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి నేత. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి అయితే అందరూ కోరుకుంటున్నారు. చూడాలి అంటే కొంత యూరినల్ సమస్యలు కూడా కాస్త ఎక్కువగా ఉన్నాయి, ఆయన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారని అయితే ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. సో ఇంకా మనకు అప్డేట్ ఇస్తున్నారు కాబట్టి మనం అప్డేట్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.